దేశవ్యాప్తంగా న్యూరో సంబంధిత సమస్యలు పెరుగుతున్నాయి. బ్రెయిన్ స్ట్రోక్, డిమాన్షియా, అల్జిమర్స్, బ్రెయిన్ ట్యూమర్ వంటి మెదడు వ్యాధులతో బాధపడుతున్న రోగుల సంఖ్య కూడా పెరుగుతుంది. ఈ వ్యాధుల గురించి ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రతి సంవత్సరం జూలై 22న ప్రపంచ మెదడు దినోత్సవాన్ని జరుపుకుంటారు. వైద్యుల అభిప్రాయ ప్రకారం మెదడు మానవ శరీరంలో అత్యంత ముఖ్యమైన భాగం. ఇలాంటి పరిస్థితుల్లో మెదడుకు సంబంధించిన ఏ వ్యాధి వచ్చినా తేలిగ్గా తీసుకోకూడదు. రోగికి తలను నిరంతరం నొప్పి, జ్ఞాపక శక్తి కోల్పోవడం, తల పరిమాణం పెరగడం, ఏదైనా ప్రమాదంలో తలకు గాయాలు లేదా గందరగోళ స్థితి ఉంటే ఇవన్నీ మెదడు వ్యాధుల లక్షణాలే. ఈ సందర్భంలో వెంటనే చికిత్స చేయాలి. ఢిల్లీలోని ఆకాష్ హెల్త్ కేర్ హాస్పిటల్ సీనియర్ న్యూరాలజిస్ట్ డాక్టర్ మధుకర్ భరద్వాజ్, నాడీ వ్యవస్థ కమాండ్ సెంటర్ మెదడు అని సంక్లిష్టమైన పని ద్వారా ఆలోచనలు, జ్ఞాపక శక్తి, కదలిక, భావోద్వేగాలు వచ్చేలా చేస్తుందని వివరించారు. శరీరంలోని అత్యంత ముఖ్యమైన అవయవాలలో ఒకటైనప్పటికీ మెదడు ఆరోగ్యాన్ని భారతదేశంలో తేలిగ్గా తీసుకుంటారు. న్యూరో రోగుల సంఖ్య వేగంగా పెరుగుతుంది. దాని చికిత్సకు తగిన వనరులు కూడా లేవని అన్నారు. మెదడు రుగ్మతలతో పోరాడుతున్న ఏ వయసు వారికైనా సరైన వనరులు, సంరక్షణ, ఆరోగ్యకరమైన జీవనశైలి అవసరమని డాక్టర్ మధుకర్ చెప్పారు. దీనికోసం మెదడుకు సంబంధించిన అన్ని వ్యాధుల గురించి సమాచారం ఉండాలని అన్నారు. జూలై 22న ప్రపంచ బ్రెయిన్ డే లేదా వరల్డ్ బ్రెయిన్ డేను ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటామని సీనియర్ న్యూరాలజిస్ట్ డాక్టర్ అశ్విన్ మిశ్రా తెలిపారు. ఈ రోజున మెదడు రుగ్మతల భారాన్ని తగ్గించడానికి ప్రపంచవ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. అవగాహన కూడా పెరుగుతుంది. తద్వారా మెదడు వ్యాధులను ఎదుర్కోవడంలో ప్రజలకు సహాయపడుతుంది. అయితే శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం. దీనికోసం శరీరంలో ఏదైనా మెదడు రుగ్మత లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని అన్నారు. బ్రెయిన్ ట్యూమర్ వచ్చే ప్రమాదం ఎక్కువ. మెదడుకు సంబంధించిన అన్ని వ్యాధులు ప్రమాదకరమని, అయితే ఇందులో బ్రెయిన్ ట్యూమర్ల కేసులు చాలా ఎక్కువగా ఉంటాయని న్యూరో సర్జన్ డాక్టర్ అమిత్ ఆచార్య వివరిస్తున్నారు. ఎవరికైనా ఉదయం నిద్రలేవగానే విపరీతమైన తలనొప్పి వస్తే, మాట్లాడడంలో ఇబ్బంది ఉంటేవి బ్రెయిన్ ట్యూమర్ లక్షణాలు. ఈ పరిస్థితిలో వైద్యులను సంప్రదించడం వెంటనే చికిత్సను ప్రారంభించాలి. పిల్లలకు పోషకాలు ఇవి: జింక్, ఇనుము, కోలిన్, అయోడిన్, ఫోలెట్, విటమిన్ B12 అభిజ్ఞ పనితీరుకు ముఖ్యమైన కీలక పోషకాలు. డిఎన్ఏ, ఆర్ఎన్ఏ సింథసిస్, నాడీ వ్యవస్థ మేలేషన్, న్యూరో ట్రాన్స్మిటర్ పనితీరులో ఈ పోషకాలు కీలక పాత్ర పోషిస్తాయి. మరో ముఖ్యమైన పోషకం ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేది మెదడులో 35% లిపిడ్ను కలిగి ఉండే పోషకం. డిహెచ్ఏ అనేది ఒక రకమైన ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్. ఇది న్యూరానల్ కణజాలాలలో పుష్కరంగా కనిపిస్తుంది. శిశువు గర్భంలో చివరి దశ నుంచి మొదటి 18 నెలల కాలంలో మెదడులో డిహెచ్ఏ వేగంగా చేరుతుంది నిపుణులు చెబుతున్నారు. అందువల్ల బాల్య దశలో ఈ పోషకాలను తగినంతగా అందించడం చాలా ముఖ్యం. ఈస్టిండియా కంపెనీ ప్రత్యర్థి సమావేశంలో విలీనం చేయబడింది. యునైటెడ్ కంపెనీ ఆఫ్ మర్చెంట్స్ ఆఫ్ ఇంగ్లాండ్ ట్రేడింగ్ టు ది ఈస్ట్ ఇండీస్ ఏర్పడింది. 1833లో పేరు మళ్ళీ ఈస్ట్ ఇండియా కంపెనీగా మార్చబడింది. 1981 భారతదేశపు మొదటి జియో స్టేషనరీ శాటిలైట్ యాపిల్ పనిచేయడం ప్రారంభించింది. జూలై 22, 1981 భారతదేశపు మొట్టమొదటి జియో స్టేషనరీ శాటిలైట్ యాపిల్ పనిచేయడం ప్రారంభించింది. ఏరియన్ ప్యాసింజర్ పేలోడ్ ఎక్స్పెరిమెంట్ ప్రయోగాత్మక కమ్యూనికేషన్ ఉపగ్రహం భారత అంతరిక్ష పరిశోధన సంస్థ 1981 జూలై 19 ప్రయోగించబడింది. అదే సంవత్సరం జూలై 22 పనిచేయడం ప్రారంభించింది. యాపిల్ అనేది సీ బ్యాండ్ ట్రాన్స్పౌండర్తో కూడిన ప్రయోగాత్మక సమాచార ఉపగ్రహం. ఫ్రెంచ్ గయానాలో యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి చెందిన లాంచ్ వెహికల్ అయిన ఏరియన్ ఈ ఉపగ్రహాన్ని ప్రయోగించింది. యాపిల్ యొక్క విజయవంతమైన ప్రయోగం భారతదేశ అంతరిక్ష కార్యక్రమానికి ఒక ప్రధాన మైలురాయి. వెనెరా 8 శుక్రుడిపై సాఫ్ట్ ల్యాండింగ్ చేసింది. వెనెరా 8 అనేది సోవియట్ యూనియన్ యొక్క మొదటి పూర్తి విజయవంతమైన మిషన్ వీనిస్. జూలై 22, 1972 ల్యాండింగ్ ప్రోబ్ పూర్తి 50 నిమిషాల పాటు పనిచేసింది. ఉపరితలంపైకి చేరే కాంతి పరిమాణం గురించి డేటాను తిరిగి పంపుతుంది. అలాగే వెనెరా 7 నమోదు చేసిన ఉష్ణోగ్రత, పీడన డేటాను నిర్ధారిస్తుంది. 1991 బ్రియోని డిక్లరేషన్ సంతకం చేయబడింది. క్రోషియాలోని బ్రియోని దీవులపై స్లోవేనియా, క్రొయేషియా, యుగస్లేవియా ఈ ఒప్పందాలపై సంతకాలు చేశాయి. ఈ ఒప్పందం స్లోవేనియన్ స్వాతంత్ర యుద్ధంతో ప్రారంభమైన శత్రుత్వానికి ముగింపు పలికింది. 10-డే వార్ అని కూడా పిలుస్తారు. యుగస్లేవియా నుండి స్లోవేనియా స్వతంత్రం ప్రకటించిన తర్వాత ఈ వివాదం ప్రారంభమైంది. 2003 అగ్ని ప్రమాదం తర్వాత ఈఫిల్ టవర్ తిరిగి తెరవబడింది. జూలై 22 ఈఫిల్ టవర్ పైభాగంలో మంటలు చెలరేగాయి. దాదాపు 4,000 మంది సందర్శకులు ఖాళీ చేపట్టారు.
అర్మాన్ మాలిక్ ఒక భారతీయ గాయకుడు, పాటల రచయిత, రికార్డ్ ప్రొడ్యూసర్, వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్, నటుడు. హిందీ, తెలుగు, ఇంగ్లీష్, బెంగాలీ, కన్నడ, మరాఠీ, తమిళం, గుజరాతీ, పంజాబీ, ఉర్దూ, మలయాళంతో సహా పలు భాషల్లో పాడినందుకు ప్రసిద్ధి చెందాడు. 2006లో అతను సారీగమప లిటిల్ ఛాంప్స్లో పాల్గొన్నాడు, కానీ 8 పొజిషన్లో నిలిచిన అతను ఎలిమినేట్ అయ్యాడు. సంగీత స్వరకర్త అమల్ మల్లిక్ సోదరుడు. గతంలో యూనివర్సల్ మ్యూజిక్ ఇండియా టీ సిరీస్ ద్వారా ప్రాతినిధ్యం వహించారు. ఇప్పుడు ఆర్టిస్ట్రా రికార్డ్స్ ద్వారా ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. వార్నర్ మ్యూజిక్ ఇండియా భాగస్వామ్యంతో ఆల్వేస్ మ్యూజిక్ గ్లోబల్ అనే సొంత రికార్డ్ లేబుల్ని కలిగి ఉన్నాడు. 2011లో కచ్చా లింపు చిత్రంలో అతను మొదటి తెరపై కనిపించాడు. అర్మాన్ మాలిక్ జూలై 22, 1995 ముంబైలో దబూ మాలిక్, జ్యోతి మాలిక్లకు జన్మించాడు. మాన్యతా దత్ మాన్యత అని పిలుస్తారు. భారతీయ పారిశ్రామికవేత్త, మాజీ నటి సంజయ్ దత్ ప్రొడక్షన్స్ యొక్క ప్రస్తుత సీఈఓ. 2008లో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ను వివాహం చేసుకుంది. ప్రకాష్ జ్యూ యొక్క 2003 హిట్ గంగాజల్లో ఆమె ఐటెం నెంబర్కు బాగా పేరు పొందింది. మాన్యతా దత్ ఒక ముస్లిం కుటుంబంలో జూలై 22, 1978లో పుట్టారు. ఆమె వివాహానికి ముందు, ఆమె దత్ని కలవడానికి ముందు మాన్యత లవర్స్ లైక్ అస్ వంటి హిందీ చిత్రాలలో నటుడు నిమిత్ వైష్ణవ్ సరసన నటించింది. ఈ సినిమా హక్కులను సంజయ్ దత్ 20 లక్షలకు కొనుక్కున్నారు. గంగాజల్ సినిమాలో అల్హద్ మస్ జవానీ అనే ఐటెం నెంబర్ మాన్యతా దత్పై చిత్రీకరించబడింది. దేవేంద్ర ఫడ్నవీస్ మహారాష్ట్రకు చెందిన రాజకీయ నాయకుడు. నాగ్పూర్లో 1970 జూలై 22 జన్మించిన ఫడ్నవీస్ అంచెలంచెలుగా ఎదుగుతూ 2014 మహారాష్ట్ర ఎన్నికల్లో విజయం సాధించిన భారతీయ జనతా పార్టీ డిప్యూటీ ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్ ప్రకటించబడి 2014 అక్టోబర్ 31న ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 2019 నవంబర్ 23న రెండోసారి మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. విద్యార్థి దశలో ఉన్నప్పుడే ఫడ్నవీస్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘంలో భారతీయ జనతా పార్టీ విద్యార్థి విభాగమైన అఖిల భారతీయ విద్యార్థి పరిషత్లో చురుగ్గా పాల్గొన్నారు. 21 ఏళ్ల వయసులోనే నాగ్పూర్ నగరపాలక సంస్థ కార్పొరేటర్గా ఎన్నికై 1997లో నాగ్పూర్ మేయర్ పదవి చేపట్టారు. దేశంలో చిన్న వయసులోనే మేయర్ అయిన వాళ్లలో ఫడ్నవీస్ ఒకరు. ఆ తర్వాత 3 సార్లు శాసనసభకు ఎన్నిక కావడమే కాకుండా మహారాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్ష పదవిని కూడా నిర్వహించారు. 2014 అక్టోబర్ 31న మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవి పొంది మహారాష్ట్ర తొలి భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రిగా అవతరించారు. ముఖేష్ భారతీయ హిందీ సినిమా రంగ నేపథ్యుడు, గాయకుడు. ఇతను సమకాలికులు మహమ్మద్ రఫీ, కిషోర్ కుమార్, 1950 నుంచి 1970ల మధ్య కాలంలో ప్రముఖ గాయకుడు. ముఖేష్ తన కాలంలో కొద్ది పాటలు పాడినా నేటికి మరుపురాని గాయకునిగా చిరస్మరణీయులు. ముఖేష్ హిందీ చిత్ర పరిశ్రమలో అత్యంత ప్రజాదరణ పొందిన, ప్రశంసలు పొందిన నేపథ్య గాయకుల్లో ఒకరిగా లెక్కింపబడతాడు. అతను గెలుచుకున్న అనేక నామినేషన్స్ అవార్డ్స్లో రజనీకాంత్ చిత్రం నుంచి అతని పాట కై బార్ యుహి దేఖా హై ఉత్తమ పురుష నేపథ్య గాయకుడిగా జాతీయ చలనచిత్ర అవార్డును గెలుచుకుంది. నటులు రాజ్ కపూర్, మనోజ్ కుమార్, ఫిరోజ్ ఖాన్, సునీల్ దత్, దిలీప్ కుమార్లకు గాత్రదానం చేసిన ముఖేష్ కూడా పాపులర్ అయ్యారు. ముఖేష్ ఢిల్లీలో జూలై 22, 1923లో మాథుర్ ఖాయస్తాస్ కుటుంబంలో జన్మించాడు. మజర్ ఖాన్ ఒక భారతీయ చలనచిత్ర టెలివిజన్ నటుడు, నిర్మాత, దర్శకుడు. ఖాన్ సంపర్క్ చిత్రంతో బృందావనం పాత్రకు పోషించాడు. షాన్లో వీధి బిచ్చగాడగా అబ్దుల్ పాత్రలో మెరుగ్గా ప్రశంసలు అందుకున్నాడు. అతను బాంబే ఫ్యాంటసీ చిత్రంతో నిర్మాతగా ఆరంగేట్రం చేశాడు. 1998లో ఖాన్ మరణం తర్వాత విడుదలైన గ్యాంగ్ చిత్రంతో దర్శకుడుగా పరిచయమయ్యాడు. మజార్ 1979 చిత్రం సంపర్క్లో ఆరంగేట్రం చేశాడు. రమేష్ సిప్పి దర్శకత్వం వహించిన 1980లో అమితాబ్ బచ్చన్, శశి కపూర్లతో కలిసి నటించిన షాన్ చిత్రంలో అతను గుర్తింపు పొందాడు. మజార్ ఖాన్ జూలై 22, 1955 బొంబాయిలో జన్మించాడు. చిత్రంలో నామ్ అద్భుత హై మేరా పాట ఖాన్పై చిత్రీకరించబడింది, ప్రజాదరణ పొందింది. అతను 1980 మరియు 1990లో 40కి పైగా హిందీ చిత్రాల్లో విలన్ సపోర్టింగ్ రోల్స్లో కనిపించారు. అతను టెర్మినల్ ఎంట్రీ పేరుతో హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ చిత్రంలో కూడా కనిపించాడు. అక్కడ అతను ప్రధాన విలన్లో ఒకరుగా నటించారు.